ఇప్పుడు మనం వినబోతున్నటువంటి చక్కటి ఆధ్యాత్మిక అంశం స్వామి మైత్రేయ గారి ద్వారా రచింపబడినటువంటి ఆలోచనలు ఆరోగ్యము అనే గ్రంథంలోని భావోద్వేగాలు వ్యతిరేక భావాల నుంచి బయటపడే ప్రక్షాళన పద్ధతులు అనే అంశం యొక్క ఆడియో పార్ట్ రెండవ భాగం తీవ్రమైన వ్యతిరేక భావాలు మనల్ని వెంబడిస్తాయి రోగాలుగా జబ్బులుగా వెంటబడి పీడిస్తాయి మనం చేసే పాపాలే రోగాలు పాపాలు చేస్తున్న వాళ్ళపై మన కృప ఉండాలి వాళ్ళని కనికరించాలి వాళ్ళకు మంచి జరగాలి అని పూజలు చేయాలి ఈ పద్ధతిని అనుసరిస్తే ఎన్నో వ్యతిరేకమైన భావాలు మన నుంచి పోతాయి ఎన్నో భావోద్వేగాలు సమసిపోతాయి మనలోని జబ్బులు నయమవుతాయి హృదయం తేలికపడుతుంది నీలోని కుళ్ళు కుతంత్రము మాయమవుతుంది కోపము అసూయ ఈర్ష్య ద్వేషాలు పెకలించి వేయబడతాయి భావోద్వేగాలను సమూలంగా పెరికివేయడానికి యమ నియమాలు సమతుల్యమైన సాత్వికాహార సేకరణ ఆసనాలు ప్రాణాయామాలు ధ్యానము ప్రార్థనలు ఎంతో ఉపయోగపడతాయి నిన్ను నీవు ప్రేమించుకోగలగాలి తల్లిదండ్రుల మీద వ్యతిరేక భావాలు కలిగి ఉండడం తప్పు నీ తల్లిదండ్రులను హృదయపూర్వకంగా ప్రేమించగలగాలి నీ తండ్రిని నీవు ఒక చిన్న పిల్లవాడిగా ఊహించుకొని ఆయన తప్పులను క్షమిస్తూ ప్రేమను సంపూర్ణంగా పంచి నీ హృదయ స్థానంలో ప్రతిష్ఠించు అదే విధంగా నీ మాతృశ్రీని అంటే తల్లిని మూడేళ్ల పసిపాపగా ఊహించి అన్ని విధాల ప్రేమను పంచి నీ హృదయంలో ప్రతిష్ఠించుకో అనాహత చక్ర స్థానంలో ప్రేమ పొంగి పొర్లాలి అందరినీ ప్రేమించగలగాలి క్షమించగలగాలి క్షమిస్తే హృదయం తేలికపడుతుంది హాయి ఆనందం నీలో నెలకొంటాయి తల్లిదండ్రులను సంపూర్ణంగా క్షమించగలగాలి ప్రేమించగలగాలి మన సమస్యలకు వారే కారణం అనే ద్వేషం నుంచి బయటపడాలి వారిని ద్వేషిస్తే నీవు కూడా దూషించబడతావు జీవితంలో నెగటివ్ భాషను అస్సలు ఉపయోగించకూడదు జీవితంలో నెగటివ్ వద్దనుకోవడం కన్నా పాజిటివ్ జరగాలి అనుకోవాలి ఉదాహరణకు నాకు అనారోగ్యం వద్దు దుఃఖం వద్దు ముసలితనం వద్దు రోగం వద్దు అని తలుచుకుంటే నీ మనస్సులో అదే విషయం పదే పదే మెదులుతున్నందువలన అది నిన్ను విడిచిపెట్టదు అలా అనుకోవడానికి బదులుగా నేను ఆరోగ్యవంతుణ్ణి నేను అందంగా ఉన్నాను యవ్వనం నా హక్కు అనుకోవడం వల్ల ఆరోగ్యము ఆనందము పెరుగుతాయి నీకు ఏవి కావాలో అవి చెప్పాలి కానీ వద్దు అనుకున్నవి చెప్పకూడదు నేను చెత్త చూడకూడదు అనుకుంటే చెత్తే కదా కనిపించేది మంచి భావనలు అఫర్మేషన్స్ ఎప్పుడు వర్తమాన కాలంలోనే ఉండాలి భవిష్యత్ కాలంలో ఉండకూడదు నిన్ను నీవు ప్రేమించుకోవడం అతి ముఖ్యం ఆలోచనలను నమ్మితే వాటికి శక్తి వస్తుంది ఏ ఆలోచనలు మనకు మంచివో అలాంటి వాటినే మనలోకి అనుమతించాలి ఆనందాన్ని పెంచే ఆలోచనలను పెంపొందించుకోవాలి మనకు కావలసిన వాటి గురించి అనుమానం చెందకుండా సదాశయాల బీజాలను అంటే పాజిటివ్ అఫర్మేషన్స్ను నాటితే అవి ఏదో ఒక రోజు ఫలించడం తథ్యం నాకు మంచి ఆరోగ్యం ఉంది అని వర్తమాన కాలపు ఆలోచన బీజాన్ని నాటితే అది ఒకరోజు మొక్కగా మారుతుంది మనలో ఉన్న కోరికలు ఫలిస్తాయి మంచి అనుభవాలుగా మారతాయి జీవితంలో ప్రతి విషయంలోనూ ప్రేమతో ఉండాలి నీవు తీసుకునే ఆహారంతో నీవు పడుకునే పడకతో
నీవు కప్పుకున్న దుప్పటితో సరుకులు కొనుక్కున్న దుకాణదారునితో ప్రేమపూర్వకంగా ఉండాలి. ఏ విషయం గురించి గాని మనుషుల గురించి గాని నీలో నెగటివ్ ఆలోచన మనసులో రాకూడదు. నీవు సరిగ్గా ఉంటే ప్రతి విషయంలోనూ నీకు ఉన్నతే లభిస్తుంది. నీవు వద్దు అనుకున్న విషయాలు జీవితం నుంచి జారిపోతాయి. అవసరమైనవే నీ వెంట ఉంటాయి. నిన్ను నీవు మార్చుకుంటేనే ఇతరులలో కూడా మార్పులు వస్తాయి. బయట ఎలాంటి విశేషాన్ని గుర్తించినా దాని మూలాలు మనలోనే ఉంటాయి అనే విషయం గుర్తించండి. నీకు నీ జీవితంలో ఏది జరిగినా అదే నీకు అర్హత అని గుర్తించాలి. సమాజము బయట ప్రపంచము ఒక అద్దం మాత్రమే. నీలో నెగటివ్ ఆలోచన వస్తే అవతల వారికి కూడా సబ్ కాన్షియస్ మైండ్ లో నెగటివ్ గా ప్రతిస్పందించేటట్టు చేస్తుంది. అందరినీ ప్రేమతో దీవించి మంచి ఆలోచన తెచ్చుకుంటే అవతల వారి ప్రతిస్పందన అంటే రెస్పాన్స్ సానుకూలంగా పాజిటివ్ గా ఉంటుంది. చైతన్యం కావాల్సిన మార్పుకు సహకరిస్తుంది అని గుర్తించాలి. ఏ విషయంలోనైనా తిట్టుకుంటే అసలుకు మోసం జరగడం ఖాయం. ఎల్లప్పుడూ ఆనందంలో ప్రేమలో ఉండడం తప్పనిసరి. మొట్టమొదట అన్ని విషయాలకు కృతజ్ఞత తెలియచేయడం తప్పనిసరి. నీకు కావలసిన దానిని ప్రేమపూర్వకంగా స్వాగతించడం తప్పనిసరి. ఏదైనా కూడా ఆ విశ్వ చైతన్యం నుంచి నీకు రాబోతున్నది అనే నమ్మకం తప్పనిసరి. నీ సమర్థత సానుకూలతను ఆలోచన రూపంలో తెలియచేయడం తప్పనిసరి. ఈ ప్రకృతిలో అందరికీ కావలసినంత తీసుకోగలిగినంత ఎప్పటికీ ఉంటుంది. జీవితంలో సదవకాశాలు ఎన్నో వస్తాయి, జయం వైపు నడిపిస్తాయి. విజేతగా నిలవడానికి నీలో అన్ని సుగుణాలను అమర్చాడు దైవం. ప్రకృతిలో ఉన్న సంపద వృద్ధి ప్రతి ఒక్కరిని వరించగలదు. నీవు వద్దు అంటే తప్ప నీ నమ్మకాలే నిన్ను ఆపుతాయి. ఈ విశ్వంలో అపారమైన సంపద దాగి ఉంది, నీకు కావలసినంత ఇవ్వగలదు. ధనవంతులను చూసి అసూయ పడవద్దు. ధనాన్ని నీ దగ్గరకు రాకుండా చేసుకోవద్దు. నీ మిత్రులతో ఆనందంగా ఆరోగ్యంతో జీవిస్తున్నందుకు సంతోషించు. స్వామి మైత్రేయ.